రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఎన్నికల ప్రక్రియలో ఆఖరి అంకమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియకు మనమందరం చేరుకున్నాం ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అభ్యర్థి కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవడానికి కల కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అనేది ఒకసారి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే కౌంటింగ్ ఏజెంట్ పరిమితులు ఏంటనేది కూడా ఒకసారి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా ప్రతి అభ్యర్థి అతని తరపున కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షించడానికి కౌంటింగ్ ఏజెంట్లు నియమించుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశాన్ని కల్పించింది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కౌంటింగ్ హాల్లో పద్నాలుగు కౌంటింగ్ టేబుల్లు ఉంటాయి పద్నాలుగు కౌంటింగ్ టేబుల్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కౌంటింగ్ హాల్లో ఉంటాయి అక్కడ అలాగే ఒక్కో టేబుల్కు ఒక ఏజెంట్ చొప్పున మరియు రిటర్నింగ్ అధికారి టేబుల్కు ఒకరు పద్నాలుగు కౌంటింగ్ టేబుల్ రిటర్నింగ్ అధికారి టేబుల్ కంప్యూటర్ ఆపరేటర్ ఏదైతే ప్రతి రౌండ్కు వచ్చేటటువంటి ఎన్నికల్ని కంప్యూటరైజేషన్ చేయాల్సినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారో ఆ టేబుల్ దగ్గర ఒక కౌంటింగ్ ఏజెంట్ను నియమించుకోవడానికి అభ్యర్థికి అవకాశం ఉంది అంటే మొత్తం పద్నాలుగు టేబుళ్లకు అలాగే రిటర్నింగ్ అధికారి టేబుల్కు మళ్ళీ కంప్యూటర్ ఆపరేటర్కు ఒక టేబుల్ చప్పున పదహారు మందిని నియమించుకోవడానికి అభ్యర్థికి అవకాశం ఉంటుంది అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ఐదు వందల ఓట్ల లెక్కింపు చొప్పున ఒక టేబుల్ ఏర్పాటు చేస్తారు ఎన్ని టేబుల్స్ అయితే ఆ నియోజకవర్గ వారికి ఏర్పాటు చేస్తారో అంతమంది కౌంటింగ్ ఏజెంట్లు ఎడిషనల్గా ఒక అభ్యర్థి నియమించుకునే అవకాశం ఉంది ఇక కౌంటింగ్ ఏజెంట్లకు ఏ విధమైన అర్హతలు ఎన్నికల సంఘం నిర్దేశించలేదు కౌంటింగ్ ఏజెంట్ ఎత్తుండాలి పుట్టుండాలి ఇట్లాంటివి ఏమీ లేవు కౌంటింగ్ ఏజెంట్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాడై ఉండాలి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు ఇదివరకట పోలీస్ కేసులు ఉంటే ఇతను కౌంటింగ్కి పనికిరాడు కౌంటింగ్ హాల్లోకి వెళ్ళడానికి పనికిరాడు అనేటటువంటి నియమం ఉండేది ఇప్పుడు ఆ నియమం లేదు ఒకవేళ అతని మీద ఏదైనా పోలీస్ కేసులు ఉన్నా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం అందరి మీద పోలీస్ కేసులు పెట్టింది కాబట్టి పోలీస్ కేసులు లేని వాళ్ళు దొరకడం అరుదు కాబట్టి ఒకవేళ పోలీస్ కేసులు ఉన్నప్పటికీ కూడా ఇతను కౌంటింగ్ ఏజెంట్గా నాకు పనికి వస్తాడు అని అభ్యర్థి భావిస్తే అతన్ని కౌంటింగ్ ఏజెంట్గా నియమించుకునే అవకాశం అభ్యర్థికి ఉంది పోలీస్ కేసు ఉంది కాబట్టి ఇతను అర్హుడు కాదు అనే మాట లేదనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి కౌంటింగ్ తేదీకి కనీసం వారం రోజుల ముందు రిటర్నింగ్ అధికారి అభ్యర్థికి రాతపూర్వకంగా అఫీషియల్గా ఇదిగో మీ నియోజకవర్గ కౌంటింగ్ ఈ హాల్లో జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు జిల్లాలో అయితే అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ హాల్ అడ్రస్ టైము డేట్తో సహా రిటర్నింగ్ అధికారి అభ్యర్థి గారికి రిటర్న్ ఆఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవ అవసరం ఉంది అనేది ఇక్కడ తెలుస్తూ ఉంది కౌంటింగ్ తేదీస్కి కనీసం మూడు రోజుల ముందు అభ్యర్థి కౌంటింగ్ ఏజెంట్ల జాబితా ఫారంను ఫారం పద్దెనిమిది అని అంటారు ఆ ఫారం పద్దెనిమిదిని రిటర్నింగ్ అధికారికి అందజేయాలి ఎంతమంది అయితే కౌంటింగ్ ఏజెంట్లు అన్నారో అంతమందిని ఒకే ఫారం పద్దెనిమిది మీద అభ్యర్థి రాసి ఆ ఫారం పద్దెనిమిదిని మూడు రోజుల ముందు మనం రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సినటువంటి సమ అవసరం ఉంది దీన్ని వారి ఫోటోలు కూడా ఇవ్వాలి ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్తా ఉన్నారో వారి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సహా ఫారం పద్దెనిమిదిని కౌంటింగ్ జరగడానికి మూడు రోజుల ముందు రిటర్నింగ్ అధికారికి అభ్యర్థి కానీ అభ్యర్థి తరపునటువంటి ఎన్నికల ఏజెంట్ కానీ అందజేయాల్సిన బాధ్యత ఉంది కౌంటింగ్ ఏజెంట్ పేరు అడ్రస్సు ఫారం పద్దెనిమిదిలో రాసి వారి సంతకాలు తీసుకుని అభ్యర్థి కానీ ఎన్నికల ఏజెంట్ కానీ వారి సంతకంతో రిటర్నింగ్ అధికారికి కనీసం మూడు రోజుల ముందు అందజేయాలి అదే చెప్పుకున్నాం ఇక గన్మెన్లు ఉన్నటువంటి వారు రాష్ట్రంలో ఎవరైతే భద్రత ప్రకారం ప్రైవేట్ గన్మెన్ సెక్యూరిటీనో లేదంటే ప్రభుత్వం వారు కేటాయించిన సెక్యూరిటీ ఉన్నవారు కౌంటింగ్ ఏజెంట్లుగా అనర్హులు ఒకవేళ వారు కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళదలుచుకుంటే ఆ గన్మెన్లను సరెండర్ చేస్తూ ఉన్నాను అని చెప్పేసి లిఖితపూర్వకంగా రాసి ఆ గన్మెన్లను కౌంటింగ్ హాల్ బయట పంపించేసి అతను లోపలికి రావచ్చు అదే మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళడానికి అవకాశం లేదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులు ఎవరు కూడా వారు డీజీపీ గారు అయ్యి ఉండొచ్చు లేదా హోంగార్డ్ గారు అయ్యి ఉండొచ్చు వారికి కౌంటింగ్ హాల్ లోకి ప్రవేశం లేదు ఒకవేళ ఏదైనా గొడవ జరిగి పోలీసు వారి సహాయం కావాలి అని అనుకుంటే రిటర్నింగ్ అధికారి కోరితేనే పోలీసు వారు కౌంటింగ్ హాల్లోకి ఆ అల్లర్లను సద్దుమనించడానికి వచ్చే అవకాశం ఉంటుంది కానీ అకారణంగా పోలీసు వారు హాల్లోకి వచ్చేటటువంటి అవకాశం లేదు సాధారణంగా అసెంబ్లీ నియోజకవర్గానికి పద్నాలుగు టేబుల్లు ఉంటాయి పద్నాలుగులో ఏడు టేబుల్ ఎడం వైపు ఏడు టేబుల్ కుడివైపు ఉంటాయి అలాగే రిటర్నింగ్ అధికారి గారు కూర్చోటానికి ఒక టేబుల్ కంప్యూటర్ ఆపరేటర్ కూర్చోటానికి ఒక టేబుల్ ఇటువైపు ఉంటాయి వారికి ఎదురుగా ఒక వైట్ బోర్డు ఉంటుంది ఏ రౌండ్లకి ఏ ఫలితాలు వచ్చాయో రాసుకునేటటువంటి ఒక బోర్డు ఉంటుంది ఆ చార్ట్ ఎలా ఉంటుందో కూడా మనం ఒకసారి కింద చూద్దాం రిటర్నింగ్ అధికారితో పాటు ఎన్నికల సంఘం వారు నియమించినటువంటి అబ్జర్వర్ గారు ఫలితాలు నమోదు చేసేటటువంటి వ్యక్తి వేరు టేబుల్లు ఉంటాయి కౌంటింగ్ కేంద్రానికి ఇక భద్రత గురించి మాట్లాడుకుంటే కౌంటింగ్ కేంద్రానికి మూడంచెల భద్రత ఉంటుంది వంద అడుగుల దూరంలో కౌంటింగ్ కేంద్రానికి వంద అడుగుల దూరంలో రాష్ట్ర పోలీసులు ఉంటారు ఇక కౌంటింగ్ కేంద్రం ప్రధాన ద్వారం మెయిన్ గేట్ దగ్గర కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో కౌంటింగ్ కేంద్రం ఉంటుంది అనేది ఏజెంట్లందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక కౌంటింగ్ లేఅవుట్ ఇలా ఉంటుంది ఏడు టేబుళ్ళు వరుసగా ఇలా ఉంటాయి ఒకటి నుండి ఏడు టేబుళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వైపు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు టేబుళ్ళు కౌంటింగ్ హాల్లో ఇలా ఎదురెదురుగా ఉంటాయి ఆ తర్వాత ఇక్కడ ఫెన్సింగ్ ఉంటుంది ఫెన్సింగ్ దాటిన బారికేడ్స్ ఉంటాయి ఈ బారికేడ్స్ వెనకాల కౌంటింగ్ ఏజెంట్స్ కూర్చునేటటువంటి అవకాశం ఉంటుంది జాతీయ పార్టీలకు ముందు ప్రాధాన్యత ఇస్తారు ఆ తర్వాత రాష్ట్ర పార్టీలకు ఆ తర్వాత గుర్తింపు పొందిన పార్టీలకు అదే మాదిరిగా ఇండిపెండెంట్ల వారికి వారి గుర్తింపు ప్రకారం వారికి సీట్లు కేటాయిస్తారు సీట్లనే ఉండవు సాధారణంగా సీట్లను అంటారు కానీ మీరు కూడా ఇక్కడ నుండి కౌంటింగ్ పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది ఇక కౌంటింగ్ హాజరు ఇది ఎట్లా ఉంటుంది అభ్యర్థి కోరిన విధంగా ఎవరెవరు వెళ్తారు కౌంటింగ్ హాల్లోకి అనేది ఒకసారి చూద్దాం అభ్యర్థి కోరిన విధంగా పదహారు మంది కౌంటింగ్ ఏజెంట్లకు ఫారం పద్దెనిమిదిలో వివరాల ప్రకారం మనం ఫారం పద్దెనిమిది ఏదైతే ఇస్తామో ఆ వివరాల ప్రకారం రిటర్నింగ్ అధికారి గారు మీకు ఒక ఐడి కార్డు కౌంటింగ్ ఏజెంట్కి ఒక ఐడి కార్డు తయారు చేసి ఇస్తారు ఆ ఫారం పద్దెనిమిది కాపీ రిటర్నింగ్ అధికారి గారు ఇచ్చినటువంటి ఐడి కార్డు పెన్నులు కాగితాలు మనకు ఫారం సెవెంటీన్ సి కాగితాలు ఉంటాయి ఈ ఫారం సెవెంటీన్ సి అంటే ఏంటంటే మన కౌంటీ ఒక పోలింగ్ బూత్లో ఆ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని ఓట్లు పడ్డాయి అంటే ఎంత పోలయ్యింది ఎన్ని ఓట్లు పోలయ్యాయి అని తెలిపేటటువంటి ఫారం సౌంటింగ్ సిక్ కాగితంతో కౌంటింగ్ సమయానికి కనీసం ఒక గంట ముందు మనం కౌంటింగ్ హాల్కి రావాలి గుర్తుపెట్టుకోవాలి ఆలస్యమైతే మీరు కౌంటింగ్ హాల్లోకి వెళ్ళటానికి అయితే మాత్రం అనుమతించరనే విషయాన్ని ముఖ్యంగా మరీ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫారం పంతొమ్మిది ద్వారా ఒకవేళ ఇప్పుడు మీరు కౌంటింగ్ ఏజెంట్గా నియమించబడ్డారు ఆ రోజు మీకు అనుకోని ఉపద్రవం వచ్చి మీరు కౌంటింగ్ హాజరు కాలేకపోతే ఫారం పంతొమ్మిది ద్వారా మి మిమ్మల్ని ఉపసంహరించుకున్నట్లు అభ్యర్థి గారు రిటర్నింగ్ అధికారికి ఇస్తారు రిటర్నింగ్ అధికారి గారికి ఇచ్చి మళ్ళీ ఫారం పద్దెనిమిది ద్వారా మరొకరిని నియమించుకునేటటువంటి అవకాశం కౌంటింగ్ హాల్లోకి వెళ్ళక ముందు వరకు మాత్రమే మన అభ్యర్థికి ఉంటుంది కౌంటింగ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఉపసంహరించుకునేది కానీ వేరే వారిని నియమించుకునే అవకాశం కానీ అభ్యర్థి కోల్పోతాడు కాబట్టి ఏదైనా కానీ కౌంటింగ్ హాల్కు వెళ్ళక ముందే ఏదైనా అనుకోని సంఘటన వచ్చి కౌంటింగ్కు వెళ్ళలేకపోతే ఉపసంహరించుకునే అవకాశం ఫారం పందొంది ద్వారా ఎన్నికల సంఘం కల్పించిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి కౌంటింగ్ ఏజెంట్లు సెల్ ఫోన్లు కానీ ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ స్మార్ట్ వాచ్లు కానీ క్యాలిక్యులేటర్లు కానీ ఏ అయినా కానీ లోపలికి తీసుకువెళ్ళడానికి వీల్లేదు అదే మాదిరిగా మిమ్మల్ని చెక్ చేసేటటువంటి అధికారం రిటర్నింగ్ అధికారి గారికి ఉందనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక నో స్మోకింగ్ జోన్ కౌంటింగ్ హాల్ మొత్తం కూడా ఎక్కడా కూడా కౌంటింగ్ హాల్ లోపల కౌంటింగ్ హాల్ బయట మీరు స్మోక్ చేయటం కానీ లేదా ఇతర ఇతర కార్యక్రమాలు చేయటం కానీ నిషేధం ఇక కౌంటింగ్ ఏ టేబుల్ను అమర్చే పద్ధతి ఏంటి ఏజెంట్లకు ఉన్నటువంటి నియమాలు ఏంటనేది తెలుసుకుందాం ప్రతి టేబుల్కు వరుస క్రమంలో నెంబర్లు కేటాయిస్తారు ఇందాక మనం చూసాం కదా ఆ టేబుల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అలా ప్రతి టేబుల్కు నెంబర్లను కేటాయిస్తారు కౌంటింగ్ ఏజెంట్లు మనకి ఐరన్ మెస్ ఉంటుంది ఐరన్ మెస్ వెనకాల బారికేడ్స్ ఉంటాయి బారికేడ్స్ అవుతారు కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు ఈ లోపల ఉండేటటువంటి ఈవీఎంలను టచ్ చేసేటటువంటి అవకాశం కౌంటింగ్ ఏజెంట్లకు ఉండదు ఈవీఎంలను కౌంటింగ్ ఏజెంట్లు ఎవరు తాకడానికి అవకాశం ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కౌంటింగ్ హాల్లో ఏజెంట్లు తమకు కేటాయించిన టేబుల్ దగ్గర మాత్రమే ఉండాలి ఊరికే అటు ఇటు తిరుగుతూ ఉంటే మీ కేటాయించిన టేబుల్ సపోజ్ ఐదు అనుకుందాం ఐదో నెంబర్ దగ్గర మీరు ఒక అభ్యర్థికి మన అభ్యర్థికి మీరు కౌంటింగ్ ఏజెంట్గా ఉన్నారు మీరు ఐదో నెంబర్ టేబుల్ దగ్గర ఉండి ఆ ఫలితాన్ని మాత్రమే మీరు నిశితంగా గమనిస్తూ ఉండాలి అలా కాకుండా తొమ్మిదో నెంబర్లో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పినట్టు వెళ్ళిపోతే మన అభ్యర్థికి ఇక్కడ పడిన ఓట్లు గోల్మాలయ్యే అవకాశం అవకాశాలు ఉంది కాబట్టి కౌంటింగ్ ఏజెంట్లు ఎవరికి కేటాయించిన టేబుల్లో వారు సక్రమంగా వారి బాధ్యతను నిర్వహిస్తే అభ్యర్థికి మీరు మేలు చేసిన వారు అవుతారు కాబట్టి కౌంటింగ్ హాల్లో ఏజెంట్లు మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇది ముఖ్యమైన విషయం కౌంటింగ్ హాల్లో ఏజెంట్లు తమకు కేటాయించిన టేబుల్ దగ్గర మాత్రమే ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక వేరే టేబుల్ దగ్గర అనుమతి లేదు కౌంటింగ్ విషయాలను మాత్రం రహస్యంగా ఉంచాలి కౌంటింగ్ విషయాలను బయటకు వచ్చేసి వాళ్ళకి వీళ్ళకి మీరు చెప్పుకూడదు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ద్వారా ఆ కౌంటింగ్ విషయాలు బయటికి వెళ్తాయి కానీ మీరు వచ్చి బయటికి చెప్పుకూడదు అనేది దాని మీనింగ్ సాధారణంగా అయితే పార్లమెంటు దానికి ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల ఈ హాల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క పార్లమెంట్కి సాధారణంగా ఎనిమిది హాల్స్ ఉంటాయి ఎనిమిది ఏంటంటే ఒక పార్లమెంట్కి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి హాల్స్ ఉంటాయి పార్లమెంట్లో జరిగేటటువంటి ఓట్ల లెక్కింపు పార్లమెంట్లో జరుగుతాయి గుంటూరు పార్లమెంట్ అనుకుందాం గుంటూరు పార్లమెంట్కి ఓటు ఉంటుంది అలాగే గుంటూరు పార్లమెంట్ కింద ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకి ఏడు హాల్స్ ఉంటాయి ఒకవేళ ఏదైనా అసాధారణ పరిస్థితుల్లో ఒకే హాల్లో ఎన్నికల కౌంటింగ్ జరపాల్సి వస్తే వేరువేరుగా హాళ్లను డివైడ్ చేసి పార్లమెంట్ ఓ పక్క అలాగే నియోజకవర్గం ఓ పక్క చేస్తారనమాట అది గుర్తుపెట్టుకోవాలి ఇప్ ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు వస్తే ఐదు వందల ఓట్లకి ఒక టేబుల్ చొప్పున ఉంటుంది ఆ నియోజకవర్గంలో పోలైన ఓట్లను బట్టి ఎన్ని టేబుళ్ళు అయితే వేయాలో అన్ని టేబుళ్ళ విషయాలను మనం ఇన్ని టేబుల్ ఈ నియోజకవర్గానికి మేము ఏర్పాటు చేసుకుంటున్నాం అనే విషయాన్ని రిటర్నింగ్ అధికారి గారు ఎన్నికల సంఘానికి ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది ఇక ఎవరెవరు ఎక్కడ ఉంటారు మీడియా వారి రూమ్ ఏంటి ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం మీడియా వరకు ఒక రూమ్ ఉంటుంది దాన్ని మీడియా గది అనొచ్చు లేదంటే పబ్లిక్ కమ్యూనికేషన్ గది అంటాం ఇక అభ్యర్థికి ఒక రూమ్ ఉంటుంది ఆ అభ్యర్థి రూము కౌంటింగ్ హాల్కు దూరంగా ఉంటుంది ఆ అభ్యర్థి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లు అందరూ కూడా వారి వారి సెల్ ఫోన్లను ఆ కౌంటింగ్ హాల్లో పెట్టుకుని మనం కౌంటింగ్కి వెళ్ళవలసి ఉంటుంది సిబ్బంది నియామకం రిటర్నింగ్ అధికారి బాధ్యత ఏంటి సిబ్బందిని ఎలా నియమిస్తారు ఈ ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది నియామకం ఏంటి వాళ్ళలో రిటర్నింగ్ అధికారి గారి బాధ్యత ఏంటనేది ది ఇప్పుడు తెలుసుకుందాం పద్నాలుగు కౌంటింగ్ టేబుల్ ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆ పద్నాలుగు కౌంటింగ్ టేబుళ్లలో ప్రతి కౌంటింగ్ టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటాడు అతను గెజిటెడ్ హోదా పొందిన వాడు ఉంటాడు ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటాడు ఒక గ్రూప్ టీ ఉద్యోగస్తుడు అలాగే ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు అంటే ఒక్కొక్క కౌంటింగ్ టేబుల్కు నలుగురు అధికారులు ఉంటారు ఒక అతనేమో కౌంటింగ్ సూపర్వైజర్ గెజిటెడ్ హోదా కలిగినటువంటి వ్యక్తి ఇంకొక అతను కౌంటింగ్ అసిస్టెంట్ ఇంకొక అతను గ్రూప్ డి ఉద్యోగస్తుడు మరొకరు మైక్రో అబ్జర్వర్ అలా ఒక్కొక్క కౌంటింగ్ టేబుల్కు నలుగురు అధికారులను ఇక్కడ ఉంటారు ఇక పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే ప్రతి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్కు ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఇతను గెజిటెడ్ ఆఫీసర్ అయి ఉంటాడు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు వీళ్ళు కూడా గెజిటెడ్ ఆఫీసర్లు అయి ఉంటారు ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటాడు అంటే పోస్టల్ బ్యాలెట్కు మాత్రం ఒకటి రెండు మూడు నాలుగు ఐదుగురు ఐదుగురు అధికారులు పోస్టల్ బ్యాలెట్ టేబుల్ దగ్గర ఉంటారు ఎన్నికల సంఘం అబ్జర్వర్ గారికి సహాయకులుగా ఇద్దరు మైక్రో అబ్జర్వర్లు ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి రౌండ్లోనూ రెండు ఈవీఎంల పరిశీలనకు సహకరిస్తారు అలాగే ఒకరు రౌండ్ ప్రకారం ఫలితాలు సేకరించినకు ఒకరు డేటా ఎంట్రీ పర్యవేక్షణకు సహకారం ఇప్పుడు ఒక రౌండ్ అయిపోయింది ఆ రౌండ్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఒక మైక్రో అబ్జర్వర్ చూసి ఆ డేటాని కంప్యూటరైజ్ చేయడానికి ఇంకో మైక్రో అబ్జర్వర్ సహకారం తీసుకుంటారనమాట సర్వీస్ ఓటర్లకు ఎలక్ట్రానిక్ పోస్టల్ టేబుల్కు ఒక సూపర్వైజరు ఒక అసిస్టెంటు పది టేబుళ్లకు ఒక ఏఆర్ఓ ఉంటారు వీళ్ళు స్థానిక సంస్థల సిబ్బందిని కౌంటింగ్కు నియమించకూడదు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కౌంటింగ్ అధికారుల నియామకంలో ఎన్నికల అధికారులు మూడు అంచెలుగా సాఫ్ట్వేర్ ఉపయోగించాలి ర్యాండమైజేషన్ సాఫ్ట్వేర్ అంటారు ఇది ఎన్నికల రిటర్న్ ఎన్నికల అధికారులు నియమిస్తారు ఈ కౌంటింగ్ అధికారుని అబ్జర్వర్ గారు దీనికి క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి చెందాలి ఆయన గనక దీన్ని సాటిస్ఫై అయితేనే ఈ ప్రక్రియ ముందుకు జరుగుతుందనమాట ర్యాండమైజేషన్ అంటే మొదటి అంచెలో సాఫ్ట్వేర్ ద్వారా ఉద్యోగుల ఎంపిక మొదటి అంచెలో సాఫ్ట్వేర్ ద్వారా ఒక ర్యాండమైజేషన్ సాఫ్ట్వేర్ ర్యాండమ్గా కొన్ని పేర్లు చెప్తుంది ఆ సాఫ్ట్వేర్ ఆ పేర్లు చెప్పిన ఉద్యోగులు మాత్రమే తీస్తారు మొదటి అంచెలో జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిపి వారం ముందు నూట ఇరవై శాతం మంది సిబ్బందిని గుర్తిస్తారు సపోజ్ మనకి వంద మంది సిబ్బంది కావాలి అని అంటే నూట ఇరవై మందిని వారం రోజుల ముందు గుర్తిస్తారనమాట ఇదిగో ఈ నూట ఇరవై మందిని మనం కౌంటింగ్కు అధికారులుగా అని చెప్పేసి నూట ఇరవై మందిని గుర్తిస్తారు వారం రోజుల ముందు రెండవ అంచె ఇరవై నాలుగు గంటల ముందు నియోజకవర్గాలకు కేటాయిస్తారు ఈ ఇరవై నాలుగు గంటల ముందు ఈ తీసుకున్నటువంటి అధికారులను ర్యాండమైజేషన్లో వచ్చినటువంటి అధికారులను వాళ్ళకు నియోజకవర్గాలు కేటాయిస్తారు సపోజ్ గుంటూరు పార్లమెంట్ అనుకుంటే నూట ఒక వంద మందిని కౌంటింగ్ ఏజెంట్లను తీసుకుంటే ఏ నియోజకవర్గాలకు వీళ్ళు కేటాయి అసైన్ చేయాలి అనేది కౌంటింగ్కు ఒకరోజు ముందు ఇరవై నాలుగు గంటల ముందు నిర్ణయిస్తారనమాట మూడవ అంచెలో ఏ టేబుల్కు కేటాయించాలి అనేది అబ్జర్వర్ సమక్షంలో రిటర్నింగ్ అధికారి కౌంటింగ్ రోజు ఉదయం ఐదు గంటలకు నిర్ణయిస్తారు ఇప్పుడు ఈ నియమించబడినటువంటి అధికారులు ఏ ఏ టేబుల్కు ఏ ఏ అధికారిని నియమించాలి అనేది అబ్జర్వర్ గారు రిటర్నింగ్ అధికారి గారు ఉదయం ఐదు గంటలకు అంటే నాలుగో తారీఖు ఉదయం ఐదు గంటలకు నిర్ణయిస్తారు సాఫ్ట్వేర్ ద్వారా లేదా అబ్జర్వర్ ద్వారా దీన్ని జరపాల్సి ఉంటుందన్నమాట ఇక అబ్జర్వర్లు మైక్రో అబ్జర్వర్లు వీళ్ళ ఏంటనేది తెలుసుకుందాం ప్రతి కౌంటింగ్ టేబుల్ పోస్టల్ కౌంటింగ్ టేబుల్తో సహా కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర సంస్థల ఉద్యోగిని గ్రూప్ సికి తగ్గకుండా ఉన్న వారిని మైక్రో అబ్జర్వర్గా నియమిస్తారు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ప్రతి టేబుల్కు మైక్రో అబ్జర్వర్గా అబ్జర్వర్గా గ్రూప్ సికి తగ్గకుండా ఉన్నటువంటి అధికారిని నియమిస్తారు వీరికి అబ్జర్వర్ శిక్షణ ఇచ్చి వారి ద్వారా ప్రతి టేబుల్ వద్ద రౌండ్ రౌండ్కు వచ్చే ఫలితాలను సేకరిస్తారు ఈ మైక్రో అబ్జర్వర్లు రౌండ్ రౌండ్కు వచ్చేటటువంటి ఫలితాలను అబ్జర్వర్ గారి దగ్గరికి తీసుకెళ్తారనమాట ప్రతి రౌండ్కు ఫలితాలు సేకరించి వారి సంతకాలతో అబ్జర్వర్ గారికి అందజేస్తారు ఈ మైక్రో అబ్జర్వర్లు ప్రతి రౌండ్కు వచ్చినటువంటి ఫలితాలను సంతకం పెట్టి మైక్రో అబ్జర్వర్లు వెళ్ళి అబ్జర్వర్ గారికి అందజేస్తారు ఆ తర్వాత అబ్జర్వర్ గారి దగ్గర ఇద్దరు మైక్రో అబ్జర్వర్లు మళ్ళీ ఉంటారు ఆ మైక్రో అబ్జర్వర్లు ఒకరు రౌండ్ వారి ఫలితాలను సేకరిస్తారు మరొకరు ఈ ఫలితాలను కంప్యూటరైజ్ చేస్తారు అంటే కంప్యూటర్లోకి ఎంటర్ చేస్తారు ఈ ఫలితాలను కౌంటింగ్ అసిస్టెంట్గా అబ్జర్వర్ దగ్గర ఉన్నవారు ప్రతి రౌండ్లోనూ రెండు ఈవీఎంలను ఎంపిక చేసి ఫలితాలను టెస్ట్ చేసి పునః పరిశీలన చేయడంలో అబ్జర్వర్కు సహాయపడతారు ప్రతి రౌండ్లో ఇప్పుడు ఈ పద్నాలుగు టేబుల్లో ఉన్నటువంటి ఈవీఎంలో ఏదైనా రెండు ఈవీఎంలను చూసి చెక్ చేసి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని ఈ అబ్జర్వర్కు సహాయపడతారు ఎక్కడా కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా రెండు ఈవీఎంలను సెలెక్ట్ చేసుకుని వాటిని క్రాస్ చెక్ చేసి వచ్చిన ఫలితాన్ని క్రాస్ చెక్ చేసి అబ్జర్వర్ గారికి ఇక సహాయపడతారు అన్నమాట ఇక అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్ల విషయానికి వద్దాం ఫారం ఎయిటీన్ కాపీ అంటే మీ పేరు మీ అర్హత మీ ఏంటి అసలు ఎవరు వెళ్తున్నారు మీ పేరు మీ అడ్రస్ అంతా రాసి ఈ ఫారం ఎయిటీన్ కాపీ ఐడి కార్డు ఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఐడి కార్డు చూపించిన తర్వాత డిక్లరేషన్ సంతకం చేయించుకొని కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తారు మిమ్మల్ని కౌంటింగ్కు గంట ముందు ఫారం ఎయిటీన్ కాపీని మీ యొక్క ఐడి కార్డ్ని చూసి డిక్లరేషన్ మీద మీతో సంతకం చేయించుకొని కౌంటింగ్ హాల్లో అనుమతిస్తారు రిటర్నింగ్ అధికారి గారు ఇచ్చిన బ్యాడ్జీని ధరించి బ్యాడ్జ్ ఇస్తారు ఆ బ్యాడ్జీని మీరు ధరించి హాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మనం ఇందాక చెప్పుకున్నట్లే కౌంటింగ్ ఏజెంటు తనకు కేటాయించిన టేబుల్ దగ్గర నుండి వేరే టేబుల్కు వెళ్ళరాదు వెళ్తే ఏం జరుగుతుందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పను ఇంకొకసారి ఆఖరిగా చెప్తాను కౌంటింగ్ ఏజెంట్ మాత్రం మీకు కేటాయించిన టేబుల్ దగ్గర మాత్రమే మీరు ఉండాలి వేరే టేబుల్లో జరుగుతున్నటువంటి విషయాలు మీకు అనవసరం కాబట్టి మీకు కేటాయించిన టేబుల్ దగ్గర మాత్రమే మీరు ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అభ్యర్థికి కూడా మీరు మెయిల్ చేసిన వారు అవుతారు ఇంక మరో విషయం ఏంటంటే అభ్యర్థి లేదా ముఖ్య ఎన్నికల ఏజెంటు హాల్లో లేనప్పుడు రిటర్నింగ్ అధికారి దగ్గర మన కౌంటింగ్ ఏజెంట్ ఒక అతను ఉంటాడు అతను ఉన్నటువంటి పద్నాలుగు టేబుల్ వద్దకు అతను వెళ్ళి జరుగుతున్నటువంటి ప్రక్రియను పర్యవేక్షించే అవకాశం రే అభ్యర్థి కానీ అభ్యర్థి తరపునటువంటి ఎన్నికల ఏజెంట్ కానీ లేనప్పుడు మాత్రమే రిటర్నింగ్ అధికారి దగ్గర ఉండేటటువంటి మన పోలింగ్ ఏజెంట్ ఉంటారు కదా పదిహేనో వ్యక్తి ఆ వ్యక్తి అన్ని పద్నాలుగు టేబుల్ తిరిగేటటువంటి అవకాశం అతనికి ఉంటుందన్నమాట ప్రతి కౌంటింగ్ టేబుల్కు ఐరన్ మెస్ వెనుక కూర్చునే క్రమం గుర్తింపు ఉన్న జాతీయ పార్టీలు ఇందాక మనం చెప్పుకున్నాం ముందు గుర్తింపు ఉన్నటువంటి జాతీయ పార్టీలకు అవకాశం ఉంటుంది ఆ తర్వాత గుర్తింపు ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలకు అవస అవకాశం ఉంటుంది ఇతర రాష్ట్రాలతో గుర్తింపు ఉన్న పార్టీలు గుర్తింపు లేని రిజిస్టర్ పార్టీలు ఆ తర్వాత స్వతంత్రులకి కౌంటింగ్ హాల్లో వారి వారికి ఉన్నటువంటి ప్రియారిటీస్ని బట్టి ఈ గుర్తి జాతీయ పార్టీలు రాష్ట్ర పార్టీలు అలా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది కౌంటింగ్ ప్రదేశం అంతా సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుంది అభ్యర్థి ఏజెంట్లు చూడటానికి వీలు కల్పిస్తూ మానిటర్లు కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేస్తారు సంఘటనను వీడియో ద్వారా కూడా కవర్ చేస్తారు కాబట్టి నిబంధనలను ఉల్లంఘిస్తే ఎవరినైనా బయటికి పంపించేటటువంటి అధికారం రిటర్నింగ్ అధికారి కాబట్టి గారికి ఉంటుంది కాబట్టి మనం బయటికి వెళ్ళిపోయామని అంటే అభ్యర్థికి తీవ్ర నష్టం కాబట్టి కౌంటింగ్ ఏజెంట్లు అందరూ కూడా నియమాలను చక్కగా పాటిస్తూ ఖచ్చితంగా నియమ నిబంధనలను లోబడి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఉండాలనేసి చెప్తా ఉన్నారు ఇక బ్యాలెట్ లెక్కింపు ఎనిమిది గంటల ప్రారంభమవుతుంది మీ అందరికీ తెలిసిందే నిర్దిష్ట సమయానికి రిటర్నింగ్ అధికారి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు ఖచ్చితంగా ఎనిమిది గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభిస్తారు మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలు పెడతారు అది మొదలుపెట్టిన ముప్పై నిమిషాలకు ఈవీఎం కౌంటింగ్ మొదలు పెడతారు మీకు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ చేస్తారు ఎనిమిదిన్నరకు ఈవీఎంలను కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎనిమిది నుండి ఎనిమిదిన్నర వరకు ఒకవేళ ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి కాకపోయినా కూడా ఈవీఎంలను తీసుకొచ్చి కౌంటింగ్ ప్రారంభిస్తారనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈవీఎంలు పోస్టల్ బ్యాలెట్ సమాంతరంగా కౌంటింగ్ జరుగుతాయి రెండు పక్క పక్కన జరుగుతుంటాయి పోస్టల్ బ్యాలెట్ది దాని పని వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారు ఈవీఎంల పని ఈవీఎంలు చేసుకెళ్తారు కాబట్టి కౌంటింగ్ ఏజెంట్లు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ టేబుల్ల సంఖ్యను నిర్ణయిస్తారు ఆ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎన్ని పోస్టల్ బ్యాలెట్లు అయితే పోలయ్యాయో వాటికి తగ్గట్టుగా కౌంటింగ్ టేబులను నిర్ణయిస్తారు అభ్యర్థి కూడా ముందే తెలుసుకొని ఎంతమంది పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ టేబుల్ ఏర్పాటు చేస్తున్నారో ముందే తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఏజెంట్లను అభ్యర్థి కూడా నియమించుకోవాలి పార్లమెంటుకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు అన్నింటినీ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి వద్దనే లెక్కిస్తారు ఎంపీ గారి ఓట్లు ఎంపీ గారికి అయితే పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయో అవన్నీ కూడా పార్లమెంట్ కౌంటింగ్ జరిగేటటువంటి హాల్లో పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి వద్ద మాత్రమే లెక్కిస్తారు అక్కడ ఎక్కువ మొత్తంలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కించవలసి ఉండటం వల్ల టేబుల్స్ పెట్టవలసి ఉంటుంది ముందుగానే వివరాలు తీసుకొని కౌంటింగ్ ఏజెంట్లను తగు సంఖ్యలో నియమించుకోవాలి ఇప్పుడు ఏడు నియోజకవర్గాల నుండి పోలింగ్ పోస్టల్ బ్యాలెట్లు వస్తాయి కాబట్టి అక్కడ ఎక్కువ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు వస్తాయి కాబట్టి ముందుగానే టేబుల్స్ నిర్ణయిస్తారు ముందుగానే ఎంపీ అభ్యర్థి వాళ్ళకి తగ్గట్టుగా ఆ టేబుల్కి తగ్గట్టుగా మనం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఏజెంట్లను మనం నియమించుకోవాలనేది దీని సారాంశం ఇక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుంది ఎలా చేస్తారు ఈ పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ఎలా లెక్క పెడతారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అందరూ కూడా నేను చదువుతాను చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి పరిశీలించాలని చెప్పి మనవి ఓటు వేసిన ఉద్యోగి డిక్లరేషన్ బ్యాలెట్ ఉన్న ఏ కవర్ ఓట్లు వేసిన ఉద్యోగి డిక్లరేషన్ పదమూడు ఏ బ్యాలెట్ ఉన్న ఏ కవర్ పదమూడు బి పదమూడు ఏ కవర్ ఉన్నటువంటి పదమూడు బి రెండింటిని బి కవర్లో పెట్టి పదమూడు సి ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద పెట్టెలో వేస్తారు అర్థమైందా ఓటు వేసిన ఉద్యోగి డిక్లరేషన్ బ్యాలెట్ పదమూడు ఏ ఏ కవర్ను బి కవర్లో పెట్టి పదమూడు సి ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద పెట్టెలో వేస్తారు కౌంటింగ్ మొదలుపెట్టే సమయంకు వరకు అందిన వాటిని లెక్కిస్తారు ఆ ఫెసిలిటేషన్ సెంటర్లో కౌంటింగ్ మొదలుపెట్టే సమయం వరకు అందిన వాటిని లెక్కిస్తారు పెద్ద కవర్ పదమూడు సి ఏదైతే ఉందో కవర్ బి తెరిచి అందులో ఓటర్ డిక్లరేషన్ పదమూడు ఏ మరియు పదమూడు బి కవర్ ఏ బ్యాలెట్లో ఉన్న చిన్న కవరు వేరు చేయాలి పదమూడు ఏ పదమూడు బి కవర్లు రెండు కూడా వేరు చేయాలి ముందుగా డిక్లరేషన్ పరిశీలించి ఆ డిక్లరేషన్ను ముందు పరిశీలించాలి ఓటర్ డిక్లరేషన్ లేకపోయినా ఇప్పుడు ఆ కవర్లో ఓటర్ డిక్లరేషన్ లేకపోయినా ఓటర్ డిక్లరేషన్పై సంతకం చేయకపోయినా డిక్లరేషన్పై నమోదు చేసిన బ్యాలెట్ నెంబరు చిన్న కవర్పై బ్యాలెట్ నెంబర్కు విరుద్ధంగా ఉన్న ఆ ఓటు చిన్న కవర్ తెరవకుండానే పెద్ద కవర్లో ఉంచి ఇన్వాలిడ్ ఓటుగా పరిగణించి తిరస్కరించాలి గుర్తుపెట్టుకోండి ఈ మూడు ఓటరు డిక్లరేషన్ లేకపోయినా ఓటర్ డిక్లరేషన్పై సంతకం చేయకపోయినా డిక్లరేషన్పై నమోదు చేసిన బ్యాలెట్ నెంబరు చిన్న కవర్పై పదమూడు బిపై బ్యాలెట్ నెంబర్కు విరుద్ధంగా ఉన్న ఆ ఓటును చిన్న కవరు ముందే అంటే ఎవరికి ఓటేశారో అనేటటువంటి చిన్న కవర్ తెరవకుండానే పెద్ద కవరులో ఉంచి ఇన్వాలిడ్ ఓటుగా పరిగణించి తిరస్కరించాలి దీనినే రిజెక్టెడ్ అని కూడా అంటాం గెజిటెడ్ ఆఫీసర్ సీలు లేకపోయినా అధికారి సంతకం వివరంలో ఉంటే దానిని తిరస్కరించకూడదు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేదు అనేసి తిరస్కరించే అవకాశం లేదు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా లేదా అధికారి సంతకం వివరాలు ఉంటే ఆ ఓటును తిరస్కరించకూడదు పెద్ద కవర్పై ఓటరు సంతకం లేకపోయినా తిరస్కరించకూడదు పెద్ద కవరుపై ఓటరు సంతకం చేయలేదు అనేది కూడా తిరస్కరించకూడదు డిక్లరేషన్ పదమూడు ఏ ద్వారా ఓటర్ను నిర్ధారించుకోవాలి పదమూడు ఏ ద్వారా ఓటర్ని ఇక్కడ మనం నిర్ధారించుకోవాలి తిరస్కరణకు గురైన ఓట్లు ఉన్నాయి కదా ఇందాక మనం చెప్పుకున్న కొన్ని కారణాల వల్ల తిరస్కరణ అయినటువంటి ఓట్లు తిరస్కరణకు గురైన ఓట్లు డిక్లరేషన్ డిక్లరేషన్ తప్పుల కారణంగా పోస్టల్ బ్యాలెట్లను రిటర్నింగ్ అధికారి వ్యక్తిగతంగా పరిశీలించాలి ఈ ఓటు ఎందుకు రిజెక్ట్ అయిందనేది రిటర్నింగ్ అధికారి వ్యక్తిగతంగా పరిశీలించాలి సంతృప్తి చెందిన తర్వాత తిరస్కరించిన కవర్లను ప్రత్యేకంగా ఒక ప్యాకెట్లో ఉంచాలి ఏదైతే రిటర్నింగ్ అధికారి పరిశీలించి అవును ఇది రిజెక్ట్ చేయొచ్చు అని అతను సంతృప్తి చెందిన తర్వాత ఆ రిజెక్ట్ చేసినటువంటి ఓట్లన్నీ కూడా ప్రత్యేకంగా ఒక ప్యాకెట్లో ఉంచాలి మిగిలిన పోస్టల్ బ్యాలెట్లలో కవర్ ఏ పదమూడు బిలో ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్లను తీసి పరిశీలించాలి తిరస్కరణకు కారణాలు ఎవరికి ఓటు రికార్డు చేయకపోవడం ఓటు వేయకపోవడం ఒకరికన్నా ఎక్కువ మందికి ఓటు వేయడం నకిలీ బ్యాలెట్ పేపర్లు ఉంటాయి ఎవరికి ఓటు వేశారో తెలుసుకునే వీలు లేకుండా బ్యాలెట్ పత్రం నలిగిపోవడం ఒకటి పెద్ద కవర్లో ఓటు తిప్పి పంపకపోవడం వేసిన ఓటు మార్కు ఎవరికి వేశారో స్పష్టత లేకపోవడం బ్యాలెట్పై ఏదైనా రాతలు రాస్తే గుర్తుల ద్వారా ఓటరును గుర్తించగలగడం ఏ విధమైన గుర్తు ద్వారా ఓటు వేయాలో నిబంధనలు లేవు తన ఉద్దేశం తెలియజేసే విధంగా ఏ గుర్తు పెట్టినా కూడా అంగీకరించబడుతుంది కౌంటింగ్ చివరికి అభ్యర్థుల మధ్య వచ్చిన ఓట్ల వ్యత్యాసం ఇక కౌంటింగ్ అయిపోయిన తర్వాత అభ్యర్థుల మధ్య ఒక పది ఓట్ల వ్యత్యాసం వచ్చింది అనుకుందాం అక్కడ డిక్లైన్ అయినటువంటి ఓట్లు రిజెక్ట్ అయినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒక ఇరవై ఉన్నాయి అనుకుందాం అదే దీని మీనింగ్ ఒకసారి చూడండి కౌంటింగ్ చివరికి అభ్యర్థుల మధ్య వచ్చిన ఓట్ల వ్యత్యాసం తిరస్కరణకు గురైన పోస్టల్ బ్యాలెట్ల కన్నా తక్కువగా ఉంటే ఒక పది ఓట్ల డిఫరెన్స్ తోటి అభ్యర్థుల మధ్య ఉన్నారనుకుందాం ఒక ఇరవై ఓట్లు డి డిక్లైన్ అయినాయి అనుకుందాం ఆ టైంలో మరొకసారి రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను పరిశీలించి ఇందాక జాగ్రత్తగా కవర్లో ఉంచాలి అని చెప్పాం కదండి రిజెక్ట్ అయిన ఓట్లన్నీ కూడా ఆ రిజెక్ట్ అయిన ఓట్లన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్లను పరిశీలించి తన నిర్ణయాన్ని వ్రాతపూర్వకంగా నమోదు చేయాలి అలాగే అబ్జర్వర్ గారు కూడా తన అభిప్రాయాన్ని వ్రాతపూర్వకంగా నమోదు చేయాలి ఎక్కడైతే ఇప్పుడు ఈ అభ్యర్థుల మధ్య డిఫరెన్స్ ఈ రిజెక్ట్ అయినటువంటి పోస్టల్ బ్యాలెట్ల కంటే తక్కువ ఉంటే ఆ సందర్భాల్లో అబ్జర్వర్ అదే మాదిరిగా రిటర్నింగ్ అధికారి వ్రాతపూర్వకంగా నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కించి ఫారం ట్వంటీలో అభ్యర్థి వారీగా నమోదు చేస్తారు ఒకటో అభ్యర్థికి ఇన్ని ఓట్లు వచ్చాయి రెండో అభ్యర్థికి ఇన్ని ఓట్లు వచ్చాయి మూడో అభ్యర్థికి ఇన్ని ఓట్లు వచ్చాయని అభ్యర్థి వారీగా ఫారం ట్వంటీలో నమోదు చేస్తారు అభ్యర్థుల పేర్లను బ్యాలెట్లో రాసిన విధంగా రాసి ఫారం ఏడు ప్రకారం వరుస క్రమంలో నమోదు చేస్తారు ఏదైతే అభ్యర్థుల పేర్లు సపోజ్ ఒకటో నెంబర్లో ఈ అభ్యర్థి ఉన్నాడో ఆ బ్యాలెట్ క్రమంలో రాసి ఫారం ఏడు ద్వారా వరుస క్రమంలో నమోదు చేస్తారు ఇక ఇది పోస్టల్ బ్యాలెట్ లెక్కించేటటువంటి ప్రక్రియ ఫైనల్గా ఈవీఎం లెక్కించే ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కౌంటింగ్ ప్రారంభమైన ముప్పై నిమిషాల తర్వాత ఈవీఎంలు కౌంటింగ్ మొదలు పెడతారు ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లు మొదలు కౌంటింగ్ మొదలవుతుంది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈవీఎంల కౌంటింగ్ల ప్రక్రియ మొదలు పెడతారు రెండు కూడా సమాంతరంగా జరుగుతాయి పోస్టల్ బ్యాలెట్లు ఒక పక్క జరుగుతూ ఉంటాయి ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర లోపే పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టాలి అయిపోయిన తర్వాతే ఈవీఎంలు లెక్క పెట్టాలనేది కాదు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతున్న క్రమంలోనే సమాంతరంగా పక్క పక్కనే మనకి ఈవీఎంలను కూడా లెక్క పెడతారు కంట్రోల్ యూనిట్లు ఫారం సెవెంటీన్ సీలు స్ట్రాంగ్ రూమ్ నుండి వరుస క్రమంలో తెచ్చి ఒక్కో టేబుల్కు ఒక్కొక్క ఈవీఎంను ఇస్తారు ముందుగా పద్నాలుగు ఈవీఎంలను తెస్తారు కంట్రోల్ యూనిట్లు ఫారం సెవెంటీన్లు స్ట్రాంగ్ రూమ్ నుండి ఒక్కో టేబుల్కు ఒక్కో ఈవీఎంను ఇస్తారు టేబుల్ ఒకటికి ఈవీఎం ఒకటి టేబుల్ రెండుకు ఈవీఎం రెండు అదే వరుసలో టేబుల్ తొమ్మిదికి ఈవీఎం తొమ్మిది టేబుల్ పద్నాలుగుకు ఈవీఎం పద్నాలుగు ఇదే వరుసలో అన్ని టేబుల్కు ఈవీఎంలు ఆ ఈవీఎంకు సంబంధించినటువంటి ఫారం పదిహేళ్లు అందజేస్తారన్నమాట మొత్తం ఒక రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఫలితాలు బోర్డుపై వ్రాసిన తర్వాత రౌండ్ ఈ పద్నాలుగు ఈవీఎంలలో ఉన్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత ఏదైతే ఈ పద్నాలుగు ఈవీఎంలలో ఉన్నటువంటి ఓట్లను రిజిస్టర్ చేసిన తర్వాత కౌంట్ చేసిన తర్వాత ఈవీఎంలు ఫారం సెవెంటీన్సీ వెనుక పంపించిన తర్వాత మాత్రమే ఆ ఈవీఎంలను లోపల పెట్టిన తర్వాత మాత్రమే వెనక్కి పంపించిన తర్వాత మాత్రమే రెండో రౌండ్ తర్వాత రౌండ్ ఈవీఎంలు ఫారం సెవెంటీన్సీలు టేబుల్ వద్దకు వరుస క్రమంలో అందజేస్తారు ఇదే ప్రక్రియ చివరి రౌండ్ వరకు కొనసాగుతుంది ఇప్పుడు పద్నాలుగు ఈవీఎంలు కౌంటింగ్లు అయిపోయాయి ఆ పద్నాలుగు ఈవీఎంలు అండ్ ఆ ఫారం సెవెంటీన్ సీలు మొత్తం తీసుకుని వెళ్ళి స్ట్రాంగ్ రూమ్లో పెట్టేసి పదిహేనో ఈవీఎం నుండి మళ్ళీ మొదలుపెట్టి ఇరవై ఎనిమిదో ఈవీఎం వరకు మళ్ళీ అలా తీసుకొస్తారు అంతేగాని ఇవి ఉండగా ఆ ఈవీఎంలు తీసుకురావడానికి వీల్లేదు ఇక ఫలితాల పరిశీలన ఈవీఎంలో వచ్చినటువంటి ఫలితాలను పరిశీలించటం కౌంటింగ్ ఏజెంటు ఈవీఎం కంట్రోల్ యూనిట్పై ఉన్న పేపర్ సీల్ నెంబరును అది సక్రమంగా ఉన్నది లేనిది పరిశీలించి సంతృప్తి చెందాలి ఇప్పుడు మీరు కౌంటింగ్ ఏజెంటు మీ ముందు మీరు తొమ్మిదో నెంబర్ టేబుల్ వద్ద ఉన్నారని అనుకుందాం మీ వద్దకు ఈవీఎం వచ్చింది అధికారులు తీసుకొచ్చి ఈవీఎం ముందు పెట్టారు ఆ ఈవీఎం మీరు చూడగానే కంట్రోల్ యూనిట్పై పేపర్ సీల్ నెంబరు ఆ పేపర్ సీల్ నెంబరు సక్రమంగా ఉన్నది లేనిది మీరు పరిశీలించి సంతృప్తి చెందాలి ఒకవేళ అది గనక సక్రమంగా లేకపోతే ఆ సీల్ ముందే తీసినట్లు మీకు అనిపిస్తే మీరు అక్కడ అబ్జెక్షన్ రేస్ చేయవచ్చు టోటల్ బటన్ నొక్కినప్పుడు మొత్తం పోలైన ఓట్ల సంఖ్య డిస్ప్లేలో కనిపిస్తుంది ఇప్పుడు ఫస్ట్ మీకు ఈవీఎం చూపించి మీరు ఆ సీల్స్ మీరు సాటిస్ఫై అయిన తర్వాత టోటల్ బటన్ నొక్కుతున్నాను అని చెప్పి అధికారి మీకు చెప్పి అందరూ అభ్యర్థుల ఇప్పుడు రకరకాల పార్టీల అభ్యర్థులు అందరి దగ్గర వారు సాటిస్ఫై అయ్యారని తెలిసిన తర్వాత టోటల్ బటన్ నొక్కుతున్నాను అని చెప్పేసి టోటల్ బటన్ నొక్కిన తర్వాత డిస్ప్లేలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఆ ఈవీఎంలో అనేది డిస్ప్లే అవుతుంది అది మీ దగ్గర ఉన్నటువంటి ఫారం సెవెంటీన్ సిలో పోలైన ఓట్ల సంఖ్యతో పోల్చి చూసుకోవాలి ఇప్పుడు ఇరవై ఏడో నెంబర్ ఈవీఎంలో ఇరవై ఏడో నెంబర్ ఫారం సెవెంటీన్ సి ఉందనుకుందాం ఏ ఒక్క ఆ బూత్లో ఒక తొమ్మిది వందల ఓట్లు పోలైతే ఆ తొమ్మిది వందల పదిహేను ఓట్లు అనుకుందాం సపోజ్ ఆ తొమ్మిది వందల పదిహేను ఫారం సెవెంటీన్ సిలో కూడా అదే తొమ్మిది వందల పదిహేను ఉండాలి మీకు ఈవీఎంలో ఏదైతే డిస్ప్లే అయిందో అదే ఫారం సెవెంటీన్ సిలో ఉండాలి అనేది ఇక్కడ చెప్పబడుతూ ఉంది ఫలితాలను చూపడానికి రిజల్ట్ పై ఉన్న ఆకుపచ్చ కాగితపు సీల్ను చించి రిజల్ట్ బటన్ నొక్కితే అభ్యర్థులకు వచ్చిన ఓట్ల సంఖ్య డిస్ప్లేపై కనబడతాయి ఇప్పుడు ఫలితాలను ఫైనల్గా రిజల్ట్ బటన్ నొక్కడానికి ఒక ఆకుపచ్చ కాగితం ఉంటుంది ఆ బటన్ పైన మీ ముందు ఆ కాగితాన్ని చించి ముందుగా చించి ఉండకూడదు మీ ముందే ఆ కాగితాన్ని చించి బటన్ నొక్కగానే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలైనాయో సపోజ్ మన అభ్యర్థి సంఖ్య నాలుగు అయితే నాలుగు ముందే నోట్లు పోలయ్యాయి మూడు ఎన్ని నోట్లు పోలయ్యాయి మొత్తం ఒక లిస్ట్ వస్తుంది దాన్ని మీరు పేపర్ మీద రాసుకుంటారు అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లను ఫారం సెవెంటీన్ సిలోని పార్ట్ టూలో కౌంటింగ్ ఏజెంట్ నమోదు చేసుకోవాలి ఈ అభ్యర్థికి ఇన్న వచ్చాయి మొత్తం ఎన్ని నోట్లు వచ్చాయో నమోదు చేసుకోవాలి కౌంటింగ్ అధికారి నమోదు చేసిన ఫారం సెవెంటీన్ సిని సరిచూసి కౌంటింగ్ ఏజెంట్లు సంతకం చేయాలి ఇప్పుడు కౌంటింగ్ అధికారి కూడా నమోదు చేస్తాడు ఇదిగో మీ అభ్యర్థికి నోట్లు వచ్చినాయి చూసుకోండి మీ అపోనెంట్కి నోట్లు వచ్చినాయి చూసుకోండి అని చెప్పేసి కౌంటింగ్ అధికారి కూడా నమోదు చేసి మీ దగ్గర కౌంటింగ్ ఏజెంట్ దగ్గర సంతకం తీసుకుంటాడు ఆ కాపీని ఏజెంట్లకు ప్రతి రౌండ్కు ప్రతి టేబుల్ వద్ద ఇస్తారు వాటిని తమ వద్ద భద్రపరచుకోవాలి ఒక కాపీ మీకు ఇస్తారు ఒక కాపీ వారి దగ్గర ఉంటుంది వారు ఏజెంట్లు ప్రతి రౌండ్కు ఆ కౌంటింగ్ అధికారి ఇచ్చేటటువంటి కాగితాన్ని మీ దగ్గర భద్రపరచుకోవాలి ప్రతి రౌండ్ చివరిలో రిటర్నింగ్ అధికారి అన్ని కౌంటింగ్ టేబుల్ వద్ద అభ్యర్థుల వారిగా వచ్చిన ఓట్లను నమోదు చేసి తన సంతకంతో ఉన్న కాపీని అభ్యర్థికి ఎన్నికల ఏజెంట్కి అందిస్తారు ఇప్పుడు పద్నాలుగు ఈవీఎంలో వచ్చినటువంటి రిజల్ట్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఒక ఫారం మీద క్రాసుకొని ఆ కాపీ ఒకటి అతని దగ్గర పెట్టుకుంటాడు మరొకటి అభ్యర్థికి కానీ లేదంటే అభ్యర్థి తరపున ఉన్నటువంటి ఎన్నికల ఏజెంట్కి కానీ అందజేస్తారు ఇది ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ ఇక ఈ ప్రక్రియలో మనకు ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం కంట్రోల్ యూనిట్ అంటే మన కంట్రోల్ యూనిట్లో డిస్ప్లే పనిచేయకపోతే అభ్యర్థుల వారిగా ఫలితాలు చూపకపోతే ఆ కంట్రోల్ యూనిట్లను రిటర్నింగ్ అధికారి కస్టడీలో ఉంచుతారు ఈ పద్నాలుగు కంట్రోల్ యూనిట్లలో ఏదో ఒకటి చేయకపోతే కొన్ని కొన్ని సందర్భాలు జరుగుతాయి వెంటనే రిటర్నింగ్ అధికారి ఆ కంట్రోల్ యూనిట్ను తన తన వద్ద భద్రపరుచుకుంటాడు ఆ చివరిలో ఆ బూత్కు సంబంధించిన వీవీ ప్యాట్లను లెక్కిస్తారు వివి ప్యాట్లు అంటే మీరు ఓటు వేయగానే పక్కన ఉన్నటువంటి మెషిన్లో సైకిల్ గుర్తుతో ఇక ఏదైనా ఇద్దరు గుర్తులతో వచ్చేటటువంటి కాగితాలు ఆ కంట్రోల్ యూనిట్ కనుక పనిచేయకపోతే ఆ బూత్కి సంబంధించినటువంటి వీవీ ప్యాట్లను లెక్కించేటటువంటి అవకాశం ఉంది పోలింగ్ చివరన క్లోజ్ బటన్ నొక్కడం మర్చిపోతే పోలింగ్ రోజు మన పోలింగ్ జరిగింది పదమూడో తారీఖు ఆ రోజు క్లోజ్ బటన్ నొక్కడం మర్చిపోతే టోటల్ బటన్ నొక్కి ఎన్ని ఓట్లు పోలయ్యాయి అని తెలుసుకుని ఫారం సితో సమానంగా ఉంటే ఫలితాలను రిజల్ట్ బటన్ ద్వారా తెలుసుకుంటారు ఫారం సిలో సెవెంటీన్ సిలో ఉన్నది ఒకటిగానే మళ్ళీ టోటల్ ఓట్లు ఎన్ని అయినాయో కంట్రోల్ యూనిట్లో ఒకటే కనుక చూపిస్తేనే రిజల్ట్ బటన్ ద్వారా రిజల్ట్ తెలుసుకుంటారు ఒకవేళ ఏదైనా వ్యత్యాసం ఉంటే లెక్కించకుండా పక్కన పెడతారు టోటల్ ఓట్లు మరియు ఫారం సెవెంటీన్ సిలో నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా లేకపోతే ఆ కంట్రోల్ యూనిట్ను ఫలితాలు లెక్కించకుండా రిటర్నింగ్ అధికారి కస్టడీలో ఉంచుకుంటారు ఇదే చెప్పింది మీ దగ్గర ఉన్న ఫారం సెవెంటీన్ సిలో అంటే ఇంకోటి ఈ టోటల్ ఓట్లు లెక్కించారనుకోండి కంట్రోల్ యూనిట్లో బటన్ నొక్కినప్పుడు ఆ రెండు గనక వ్యత్యాసం ఉంటే ఆ ఆ మెషిన్ని లెక్కించరు ఆ ఈవీఎంను లెక్కించరు లెక్కించకుండా కంట్రోల్ ఇది అధికారి రిటర్నింగ్ అధికారి కస్టడీలో ఉంచుకుంటారు మాక్ పోల్ ఓట్లు కంట్రోల్ యూనిట్ నుండి తొలగించకపోవడం లేదా మాక్ పోల్ వీవీ ప్యాట్లను తొలగించపోవడం జరిగినప్పుడు ముందుగా ఆ సమాచారం ఉంటే అభ్యర్థులకు తెలియజేసి ఆ కంట్రోల్ యూనిట్లను కౌంటింగ్ హాల్కు తీసుకోకుండా స్ట్రాంగ్ రూమ్లోనే ఉంచుతారు మనకి ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమయ్యేటప్పుడు మాక్ పోలింగ్ జరుగుతుంది ఆ మాక్ పోలింగ్ జరిగినప్పుడు దాన్ని క్లియర్ చేయాలి అసలు ఒరిజినల్ పోల్కి వెళ్లే ముందు జరిగినటువంటి ఆ మాక్ పోల్ను క్లియర్ చేయాలి ఒకవేళ మర్చిపోయినా ఆ మాక్ పోల్ క్లియర్ చేయకపోయినా ముందుగానే అభ్యర్థికి తెలుస్తుంది కాబట్టి ఆ అభ్యర్థి ఈవీఎం కౌంటింగ్ హాల్లోకి రాకుండా అధికారికి ముందుగా తెలియజేస్తే దాన్ని స్ట్రాంగ్ రూమ్లోనే ఉంచుతారు తీసుకురారు అబ్జర్వర్ ప్రతి రౌండ్ టెస్ట్ చెక్కింగ్ టెస్ట్ చెక్కింగ్ చేస్తూ ఉంటారు సైమల్టేనియస్గా ప్రతి రౌండ్ పూర్తయిన తర్వాత అబ్జర్వర్ గారు ఏదైనా రౌండ్ కంట్రోల్ యూనిట్లను ఎంపిక చేసి ఫలితాలను సరిచూస్తారు అబ్జర్వర్ గారు ఉంటారు పద్నాలుగు మెషిన్లలో ఏదో ఒక ఈవీఎం ఆయన సెలెక్ట్ చేసుకొని ఆయన ఇది కరెక్ట్గా జరిగిందా అనేది ర్యాండమ్గా చూస్తారు ఆయన ఇష్టం ఏదో ఒక ఈవీఎంను ఆయన సెలెక్ట్ చేసుకుని ఇది కరెక్ట్గానే జరిగిందా ఈ రిజల్ట్ ఈ రిజల్ట్ ట్యాలీ అయిందా అనేది ప్రతి రౌండ్కు కూడా అబ్జర్వర్ గారు చూస్తారు ఎంపిక చేసిన కంట్రోల్ యూనిట్ను చూపిన సమాచారం నమోదు చేయడంలో తప్పులు గమనిస్తే వాటిని ఫలితాల పత్రంపై సరిదిద్దుతారు ఏదైనా ఆనికి దీనికి కనుక ఏదైనా తేడా ఉంటే దాన్ని సరిదిద్దుతారు తప్పులు చేసిన సిబ్బందిని కౌంటింగ్ నుండి తొలగించి వేరొకరిని నియమిస్తారు ఎవరైతే సిబ్బంది తప్పు చేశారో వారిని తొలగించి వేరొకరిని నియమిస్తారు ఆ వ్యక్తులు గతంలో నమోదు చేసిన ఫలితాల పత్రాలను కూడా పరిశీలించి చర్యలు తీసుకుంటారు ఏదైనా ర్యాండమ్గా చెక్ చేసినప్పుడు ఒక ఈవీఎం మెషీన్ చెక్ చేసినప్పుడు రిజల్ట్లో ఈ రిజల్ట్ రాసినటువంటి పేపర్లో అలాగే ఈవీఎంలో కనుక డిఫరెన్స్ వస్తే వెంటనే ఆ తప్పు చేసినటువంటి ఆ ఎన్నికల అధికారి కౌంటింగ్ అధికారిని తీసేసి వేరే వారిని నియమించుకుంటారు వేరే వారిని నియమించి గత ఇప్పుడు ఆ కౌంటింగ్ అధికారి లెక్క లెక్కించినటువంటి అన్ని ఈవీఎంలను కూడా మళ్ళీ ఇంకొకసారి పరిశీలిస్తారు ఫలితాల నమోదు ఎలా ఉంటుందనే చూద్దాం ప్రతి రౌండ్ చివరి ప్రతి టేబుల్ వద్ద ఉన్న కౌంటింగ్ సూపర్వైజర్ ఫారం సెవెంటీన్ సి పార్ట్ టూలో అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లను నమోదు చేసి కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు మీకు ఇందాక చెప్పుకున్నాం ప్రతి రౌండ్లో రిజల్ట్ బటన్ తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ను అభ్యర్థి వారీగా రాసుకుని సెవెంటీన్ సిలో ఉన్నటువంటి రెండవ కాలంలో రాసి మీ దగ్గర అంటే కౌంటింగ్ ఏజెంట్ల వద్ద సంతకాలు తీసుకుంటారు కార్బన్ కాపీ ద్వారా రెండు పత్రాలు తయారు చేసి ఒక ప్రతిని రిటర్నింగ్ అధికారికి పంపి రెండవ కాపీ ఫోటో స్టార్ట్ తీసి కౌంటింగ్ ఏజెంట్కి ఇస్తారు రెండు కార్బన్ పేపర్ పెడతారు కార్బన్ పేపర్ మీద ఒరిజినల్గా రాసిన దాన్ని ఏమో మనకి రిటర్నింగ్ అధికారికి పంపిస్తారు మరొక కాపీ జిరాక్స్ తీసి మీకు ఇస్తారు అది మీ దగ్గర భద్రపరచుకోవాలి రౌండ్ రౌండ్కు మీకు ఈ కాపీ ఇస్తారు అన్ని కౌంటింగ్ టేబుల్ నుండి వచ్చిన ఫారం సెవెంటీన్ సి పార్ట్ టూ రిటర్నింగ్ అధికారి తన టేబుల్ దగ్గర ఉన్న అభ్యర్థి ఎన్నికల ఏజెంటు కౌంటింగ్ ఏజెంట్లకు చూపించి నమోదు చేసుకునే అవకాశం ఇస్తారు ఇప్పుడు పద్నాలుగు టేబుల్స్ నుండి ఈ ఫారం సెవెంటీన్ సిలో నమోదు చేసినటువంటి పార్ట్ టూలను ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారి దగ్గరికి వచ్చిన తర్వాత వాటిని ఒకవేళ అభ్యర్థి కౌంటింగ్ హాల్లో ఉంటే అభ్యర్థికి కానీ ముఖ్య ఎన్నికల ఏజెంట్కి కానీ లేదంటే రిటర్నింగ్ అధికారి దగ్గర కూర్చున్నటువంటి కౌంటింగ్ ఏజెంట్ కానీ చూపించి వారిని పరిశీలించుకునే అవకాశం ఇస్తారు తన సంతకంతో ఆ కాగితాలను ఫారం ట్వంటీ ఫలితాలను నమోదు చేసే అధికారికి పంపుతారు రిటర్నింగ్ అధికారి గారు అది సంతకం చేసి ఫారం ట్వంటీ పత్రాలను నమోదు చేసే అధికారికి ఆ కాగితాలు పంపుతారు తుది ఫలితాల ఫారం ట్వంటీ నమోదు చేసే అధికారి ఫారం సెవెంటీన్ సి పార్ట్ టూ ఆధారంగా ప్రతి రౌండు ప్రతి పోలింగ్ పోలింగ్ స్టేషన్ ఫలితాలను అభ్యర్థుల వారీగా నమోదు చేస్తారు ఇక ఫైనల్ రిజల్ట్ అనమాట ఇది ఫారం ట్వంటీ నమోదు చేసే అధికారి ఫారం పదిహేడులో పార్ట్ టూ ఆధారంగా ప్రతి రౌండ్కు ప్రతి పోలింగ్ స్టేషన్లో ప్రతి అభ్యర్థికి ఎన్నెన్ని అయితే నమోదయ్యాయో అవన్నీ నమోదు చేస్తారు టెండర్ ఓట్ల సంఖ్యను కూడా నమోదు చేస్తారు కానీ వాటిని లెక్కలోకి తీసుకోరు టెండర్ ఓట్లను కూడా నమోదు చేస్తారు కానీ సపరేట్గా వాటిని లెక్కలోకి తీసుకోరు ఈ ప్రక్రియలో ప్రతి రౌండ్కు ఫలితాల పట్టికను తయారు చేసి అబ్జర్వర్ లేదా రిటర్నింగ్ అధికారి ఇద్దరు సరిచూసి సంతకాలు చేస్తారు ఇద్దరు అబ్జర్వర్ గారు రిటర్నింగ్ అధికారి సరిచూసి సంతకాలు చేస్తారు దీని ప్రతిని అభ్యర్థికి లేదా ఎన్నికల ఏజెంట్కి లేదా కౌంటింగ్ ఏజెంట్కి అందజేసి ఆ తర్వాత ఫలితాన్ని రౌండ్ వన్ ఫలితం అని చెప్పేసి బోర్డు బోర్డు మీద రాస్తారు అలా ఎన్ని రౌండ్లు అయితే ఉన్నాయో అన్ని రౌండ్ల ఫలితాలను బోర్డు మీద రాస్తారు ఫలితాలను నమోదు చేయడంలో కానీ కోడికలలో కానీ తప్పులు చేస్తే రిటర్నింగ్ అధికారిపై తీవ్ర చర్యలు తీసుకోబడతాయి ఒకవేళ ఏదైనా ఒక అభ్యర్థికి పార్షియల్గా ఈ రిటర్నింగ్ అధికారి కనుక ప్రవర్తిస్తే తప్పులు నమోదు చేస్తే ఈ రిటర్నింగ్ అధికారిపై కూడా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి కౌంటింగ్ ఏజెంట్లు గుర్తుపెట్టుకోవాలి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి రౌండ్ వారీగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల ఫలితాలు వచ్చిన తర్వాత ఇదే ప్రక్రియ పాటించి ప్రతులను అభ్యర్థులకు ఏజెంట్లకు అందిస్తారు ఇక్కడ పార్లమెంటు ప్రక్రియ కొంచెం లేటుగా జరుగుతుంది ఎందుకంటే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఫలితాలు రావాలి కాబట్టి అలాగే ఇదే ప్రక్రియను మన పార్లమెంటు రిటర్నింగ్ అధికారి గారు కూడా ఇదే ప్రక్రియ అవలంబిస్తారు ఇక వివి ప్యాట్ల లెక్కింపు ఎలా ఉంటుందో చూద్దాం మొత్తం కంట్రోల్ యూనిట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత మాత్రమే దీనిని కింద తెలిపిన వరుస క్రమంలో చేపడతారు కంట్రోల్ యూనిట్లను లెక్కించకుండా వివి ప్యాట్లు తీసుకురారు ఇది గుర్తుపెట్టుకోవాలి మొత్తం కంట్రోల్ యూనిట్లన్నీ లెక్క పెట్టిన తర్వాత మాత్రమే ఈ కింద తెలిపిన వరుస క్రమంలో వివీ ప్యాట్ల లెక్కింపు జరుగుతుంది ప్రత్యేకంగా కేటాయించిన వివి ప్యాట్ల కౌంటింగ్ టేబుల్ వద్ద దీనిని అబ్జర్వర్ రిటర్నింగ్ అధికారి అభ్యర్థులు వారి ఎన్నికల ఏజెంట్ సమక్షంలో నిర్వహిస్తారు వీటికి ప్రత్యేకంగా మరో టేబుల్ ఉంటుంది దాన్ని అబ్జర్వర్ గారు రిటర్నింగ్ అధికారి గారు ఎవరి సమక్షంలో చేస్తారంటే అభ్యర్థి సమక్షంలో లేదంటే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ సమక్షంలో లేదా కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో దీన్ని నిర్వహిస్తారు ఆ సమయానికి కంట్రోల్ యూనిట్ లెక్కింపులు పూర్తి అవ్వడం వల్ల మిగిలిన కౌంటింగ్ ఏజెంట్లు సిబ్బందిని బయటికి పంపుతారు ఇక వీవీ ప్యాట్లు లెక్కించేటప్పుడు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మిగిలిన కౌంటింగ్ ఏజెంట్లను మిగిలిన సిబ్బందిని బయటికి పంపించేస్తారనమాట ఈ కంట్రోల్ యూనిట్ డిస్ప్లే ఏదైతే అవలేదో దాని తర్వాత జరిగేటటువంటి వీవీ ప్యాట్ లెక్కింపు ఏదైతే ఉంటుందో ఈ మాక్ పోల్ ఓట్లు ఏదైతే మనం రికార్డులను తొలగించలేదో వాటిని లెక్కిస్తారు ఇంకా రెండోసారి ఏ లెక్కిస్తారంటే కంట్రోల్ యూనిట్లోని ఓట్ల సంఖ్య మరియు ఫారం సెవెంటీన్ సిలో ఉన్నటువంటి ఓట్ల సంఖ్య ఏదైతే టాలీ అవ్వలేదో ఆ వీవీ ఆ వీవీ ప్యాట్లను కూడా వీటితో పాటు లెక్కిస్తారు ఎవరైనా అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ రూల్ ఫిఫ్టీ సిక్స్ డి ప్రకారం వీవీ ప్యాట్ లెక్కింపునకు కొన్ని పోలింగ్ స్టేషన్ల విషయంలో కోరి ఉంటే అంటే ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో అన్ని వీవీ లెక్కింపులు చేయాలి అని ఏదైనా అభ్యర్థి కానీ ఎన్నికల ఏజెంట్ కానీ కోరి ఉంటే దానిని ఆమోదిస్తూ తగిన కారణాలతో రిటర్నింగ్ అధికారి ఉత్తర్వులు ఇస్తే సరే దాన్ని ఆమోదిస్తే మాత్రం ఆ బూత్లో వీవీ లెక్కింపు చేపడతారు ఒకవేళ ఈవీఎం మెషిన్లో ఏదైనా అభ్యర్థి కానీ అభ్యర్థిగా తరపున ఏజెంట్ కానీ ఏదైనా అబ్జెక్షన్ రేస్ చేసి దాన్ని రిటర్నింగ్ అధికారి కనుక ఆమోదిస్తే ఆ వీవీ ప్యాట్లను దాని తర్వాత లెక్కిస్తారు నిబంధనల ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సెగ్మెంట్లో ఐదు పోలింగ్ బూతుల వీవీ లెక్కింపు మొత్తం బూతుల సంఖ్యను చీటీలో వేసి లాటరీ తీస్తారు సమస్యలు ఉండి పక్కన పెట్టిన వారిని వీటిలో కలపరు ఇప్పుడు ఇందాక కొన్ని సమస్యలు ఉండి పక్కన పెట్టినటువంటి వివి ఈవీఎం మెషీన్లు ఉంటాయి అవి కాకుండా మిగిలిన కంట్రోల్ యూనిట్లు ఏ ఉన్నాయో ఆ కంట్రోల్ యూనిట్ల నెంబర్లు అన్నీ కూడా ఒక బాక్స్లో వేసి ఐదు వరకు ఐదు వివి ప్యాట్లను లాటరీ తీసి ఆ ఐదు వివి ప్యాట్లను ఆఖరిలో లెక్కిస్తారు క్రమంలో వీవీ ప్యాట్ల లెక్కింపు చేపడతారు ఇక మాక్ పోలింగ్లో తొలగించుకుపోవడం కంట్రోల్ యూనిట్ మరియు ఫారం సెవెంటీన్ సి మధ్య వ్యత్యాసం ఉన్నటువంటి వీవీ ప్యాట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది ఈ సమస్యలు ఉన్న కంట్రోల్ యూనిట్లను కౌంటింగ్ చివరి వరకు చేపట్టరు ఒకవేళ అభ్యర్థుల మధ్య ఓట్లలో తేడా ఈ అన్నిటికంటే ఎక్కువగా ఉంటే వీటిని లెక్కించకుండా ఫలితాలు ప్రకటిస్తారు ఒకవేళ అభ్యర్థుల మధ్య ఓట్ల లెక్కింపు మన అభ్యర్థి ఇరవై వేల మెజారిటీలో ఉన్నారనుకోండి ఇవన్నీ లెక్కించినా కనీసం మూడు వేల ఓట్లు కూడా ఉండవు అనుకోండి అప్పుడు ఇవి లెక్కించకుండానే అభ్యర్థి గెలిచాడు అని చెప్పేసి రిజల్ట్ను ప్రకటిస్తారు అభ్యర్థుల మధ్య తేడా ఈ సమస్య ఉన్న బూత్లలో పోలైన ఓట్లతో సమానంగా లేదా తక్కువగా ఉంటే కౌంటింగ్ యూనిట్లను కాకుండా వీవీ ప్యాట్ లెక్క వీవీప్యాట్ లెక్కింపు చేపడతారు ఒకవేళ ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటా పోటీగా ఉండి ఈ వీవీ ఈ వివీప్యాట్ లెక్కిస్తేనే సరైన రిజల్ట్ వస్తుంది అని అనుకుంటే అప్పుడు ఈ వీవీప్యాట్లో ఓట్ల లెక్కింపు చేపడతారనమాట మాక్పోల్ సర్టిఫికేట్లోని అభ్యర్థుల తాలూకా ఓట్ల సంఖ్యను అభ్యర్థుల మొత్తం నుండి తొలగించి దానిని ఫలితాలకు కలుపుతారు ఒకవేళ మనం ఇందాక చెప్పుకున్నాం కదా మాక్ పోల్లో కొన్ని తీసేయలేదు అని అది మనం ఎన్నికల రోజు ఈ అభ్యర్థికి ఇన్ని ఓట్లు వేసాము ఇన్న మాక్పోలు ఇన్ని ఓట్లు వేసామని చెప్పేసి నోట్స్ ఉంటుంది ఆ నోట్స్లో ఉన్నటువంటి ఓట్లను వీటిలో ఫలితాల్లో వచ్చిన దానిలో తీసేసి ఫలితాన్ని ప్రకటిస్తారు అన్ని రౌండ్ల ఫలితాలను ప్రకటించిన తర్వాత వీవీప్యాట్ లెక్కింపు అభ్యర్థి లేదా ఎన్నికల ఏజెంట్ రాతపూర్వకంగా దరఖాస్తు చేస్తే దానిపై రిటర్నింగ్ అధికారి రాతపూర్వకంగా కారణాలు తెలియజేస్తూ తన నిర్ణయం తెలియజేయాలి ఆ బూత్లో కంట్రోల్ యూనిట్ వీవీ మార్పిడి జరిగిందా వీవీప్యాట్ ప్రింట్పై ఫిర్యాదులు ఉన్నాయా అభ్యర్థుల మధ్య ఓట్ల తేడాలో ఆ బూత్లో ఓట్ల కంటే ఎక్కువగా ఉన్నదా అనే విషయాల ఆధారంగా తీసుకోవాలి సో ఇది విషయం ఇక రీకౌంటింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం ఓటింగ్ యంత్రాల విషయంలో రీకౌంటింగ్ అడిగే అవకాశాలు చాలా తక్కువ కానీ వ్రాతపూర్వకంగా కారణాలు చెబుతూ అభ్యర్థి లేదా ఎన్నికల ఏజెంట్ రీకౌంటింగ్ కోరవచ్చు ఫారం ట్వంటీలో ఫలితాలు తయారైన తర్వాత అభ్యర్థులకు వచ్చిన ఓట్లు తెలుస్తాయి దాని తర్వాత ఒకటి రెండు నిమిషాలు రిటర్నింగ్ అధికారి వేచి చూస్తారు నిరీక్షిస్తాడు అంటే ఏదైనా అబ్జెక్షన్ ఎవరైనా పెడతారా అని చూస్తారు లేదు అన్న తర్వాతే దాన్ని బోర్డు మీదకి ఎక్కిస్తారు ఆ సమయంలో ఎవరైనా రీకౌంటింగ్ అభ్యర్థన చేస్తే నిర్దిష్ట సమయంలో రాతపూర్వకంగా తగు కారణాలతో దరఖాస్తు ఇవ్వడానికి సమయం రిటర్నింగ్ అధికారి ఇవ్వాలి లేదు నాకు రీకౌంటింగ్ కావాలి అని అభ్యర్థి కానీ అభ్యర్థి తరపున ఉన్నటువంటి ఎన్నికల ఏజెంట్ కానీ కోరితే అతను ఈ కారణాల వల్ల నేను రీకౌంటింగ్ అడుగు అడుగుతున్నాను అని చెప్పేసి రాతపూర్వకంగా రిటర్నింగ్ అధికారి గారికి తెలియజేయాలి కొన్ని లేదా అన్ని బ్యాలెట్లు ఈవీఎంలు రీకౌంటింగ్ అడిగే అవకాశం అభ్యర్థి ఎన్నికల ఏజెంట్లకు ఉంటుంది అన్ని బ్యాలెట్లను మళ్ళీ రీకౌంటింగ్ చేయాలి అని అడిగే అవకాశం కూడా అభ్యర్థికి ఉంటుందన్నమాట ఇచ్చిన నిర్దిష్ట సమయంలో రీకౌంటింగ్ అభ్యర్థన ఇస్తే వారు చెప్పిన కారణాలను పరిశీలించి రిటర్నింగ్ అధికారి తగు నిర్ణయం తీసుకోవాలి కొంచెం టైం ఇస్తారు ఆ టైంలో వాళ్ళు రీజన్ రీకౌంటింగ్ ఈ కారణం చోటు నేను రిటర్నింగ్ నేను రీకౌంటింగ్ అడుగుతున్నాను అని అంటే రిటర్నింగ్ అధికారి తన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది కరెక్ట్ కారణాలు చెప్తే మాత్రమే రీకౌంటింగ్ జరపాలి రిటర్నింగ్ అధికారి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కారణాలు విశదీకరిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొనాలి ఇప్పుడు రీకౌంటింగ్కు రిటర్నింగ్ అధికారి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రిటర్న్గా మనకి పేపర్ మీద రాసియాలి ఈ కారణాల చేత ఒప్పుకుంటున్నానో ఈ కారణాల చేత ఒప్పుకోవట్లేదనో రిటర్నింగ్ అధికారి రాసియాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ రిటర్నింగ్ అధికారి అనుమతి ఇస్తే పోస్టల్ బ్యాలెట్లు ఈవీఎంలు కోరిన మేరకు రీకౌంటింగ్ చేపడతారు రీకౌంటింగ్ జరిపిన తర్వాత ఫలితాల పట్టిక ఫారం ట్వంటీలో అవసరమైన మార్పులు చేసి ఫలితాలను ప్రకటిస్తారు అంతకు ముందు ఫారం ట్వంటీలో ఎంటర్ చేసిన దాన్ని రీకౌంటింగ్ చేసిన తర్వాత ఏదైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ను మళ్ళీ ఫారం ట్వంటీలో మార్చి అప్పుడు రిజల్ట్ను ప్రకటిస్తారు తుది ఫలితాల పట్టికపై రిటర్నింగ్ అధికారి సంతకం చేసిన తర్వాత రీకౌంటింగ్ అభ్యర్థన పరిగణించబడదు ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేసే ముందు రిటర్నింగ్ అధికారి సంతకం చేయకముందు వరకే మనం రీకౌంటింగ్ అడగలం రిటర్నింగ్ అధికారి సంతకం చేసేసి ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేశాను అని చెప్పిన తర్వాత రీకౌంటింగ్ పరిగణించబడదు రెండవ రీకౌంటింగ్ అడిగే అవకాశం కూడా అభ్యర్థికి ఉంటుంది మొదటి రీకౌంటింగ్లో ఫలితాలలో మార్పు లేకపోతే ఇది అర్థం లేనిది అవుతుంది కానీ అభ్యర్థుల మధ్య తేడా అతి తక్కువగా ఉండి మొదటి రీకౌంటింగ్లో ఫలితాలలో మార్పులు ఉంటే ఇది పరిగణించవచ్చు ఒకవేళ ఫలితాల్లో ఏ మార్పు లేకపోతే రెండవ రీకౌంటింగ్ అడగడంలో అర్థం లేదు ఒకవేళ ఫలితాల్లో అతి తక్కువ స్వల్ప తేడా ఉండి రీకౌంటింగ్ మొదటి రీకౌంటింగ్లో కొంచెం తేడాగా మనకు గనక ఫలితం వస్తే రెండో రీకౌంటింగ్ అడిగే అవకాశం ఉంటుందన్నమాట రెండవ రీకౌంటింగ్ చేపట్టడానికి కారణాలు తెలుపుతూ రిటర్నింగ్ అధికారి వివరాత్మకమైన ఉత్తర్వులు జారీ చేయాలి మొదటి రీకౌంటింగ్లో ఫలితాలు మార్పు లేకపోతే అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా తక్కువగా ఉన్నప్పటికీ రెండవ రీకౌంటింగ్ను అభ్యర్థి రిటర్నింగ్ అధికారి త్రోసికొచ్చవచ్చును మీకు ఇది ఇందాక చెప్పిందే పార్లమెంట్ ఎన్నికల విషయంలో రీకౌంటింగ్ అభ్యర్థన పార్లమెంట్ ఎన్నికల అధికారికి అందజేయాలి ఆయన తీసుకున్న నిర్ణయం మేరకు సంబంధిత అసెంబ్లీ సెగ్మెంట్లో రీకౌంటింగ్ జరుగుతుంది కౌంటింగ్ వాయిదా అనివార్య కారణాల వల్ల కౌంటింగ్ వాయిదా వేస్తే రిటర్నింగ్ అధికారి ఈవీఎంలు వీవీ ఎన్నికల పత్రాలను మొత్తం అన్నిటికీ సీల్ వేసి భద్రపరచాలి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకెళ్లాల్సిన జరుగుతుంది అబ్జర్వర్ల అధికారాలు ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం ఓటింగ్ నిలిపివేయడానికి లేదా ఫలితాలను ఆపడానికి అబ్జర్వర్ గారికి అధికారం ఉంటుంది దానిని తిరిగి ప్రారంభించడానికి ఎన్నికల సంఘం అనుమతి కావాలి ప్రత్యేక పరిస్థితుల్లో కౌంటింగ్ వాయిదా వేసే హక్కు ఎన్నికల సంఘానికి ఉంటుంది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కౌంటింగ్ను వాయిదా వేసేటటువంటి హక్కు అబ్జర్వర్ గారు తెలియజేసిన తర్వాత ఎన్నికల సంఘానికి ఉంటుంది అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్ల కన్నా తక్కువగా ఉంటే తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను రిటర్నింగ్ అధికారి అబ్జర్వర్ తిరిగి తెలియజేసి తమ నిర్ణయం తెలియజేయాలి ఇందాక చెప్పుకున్నాం ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన కాబట్టి దీని గురించి ఇదిగా బాధపడాల్సిన పని లేదు ఫలితాలను ప్రకటించే ముందు రిటర్నింగ్ అధికారి తప్పులు లేకుండా సరిచూసుకొని అబ్జర్వర్ గారి నుండి ఆధరైజేషన్ పొంది ప్రకటించాలి ఫైనల్ ఫలితాలను అనౌన్స్ చేసే ముందు రిటర్నింగ్ అధికారి ఒకటికి నాలుగు సార్లు జాగ్రత్తగా అది చూసుకొని తప్పులు లేవని నిర్ధారించుకున్న తర్వాత అబ్జర్వర్ గారికి చూయించి అబ్జర్వర్ గారి ఆధరైజేషన్ తోటి దాన్ని ఫైనల్ ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగడానికి రిటర్నింగ్ అధికారి అబ్జర్వర్ వ్యక్తిగత బాధ్యత నిర్వహించాలి ఫారం ట్వంటీ వన్ సిలో రిటర్నింగ్ అధికారి తుది ఫలితాలను ప్రకటించి విజేతకు సర్టిఫికేట్ ఫారం ఇరవై రెండు అందజేస్తారు ఫారం ట్వంటీ వన్ సిలో రిటర్నింగ్ అధికారి తుది ఫలితాలను ప్రకటించి విజేతలైనటువంటి అభ్యర్థులకు ఫారం ట్వంటీ టూ అందజేస్తారు మొత్తం కౌంటింగ్ ప్రొసీడింగ్స్ నమోదు చేసి రిటర్నింగ్ అధికారి వారు అభ్యర్థుల సంతకాలు తీసుకుంటారు మొత్తం కౌంటింగ్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఒకసారి రిటర్నింగ్ అధికారి వారు అభ్యర్థులు చూయించి అభ్యర్థుల సంతకాలు తీసుకుంటారు ఎలక్ట్రానిక్ పోస్టల్ ఓట్ల బ్యా బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సైన్యం సాయుధ దళాల్లో పనిచేసే మన రాష్ట్ర ఓటర్లకు ఎలక్ట్రానిక్గా అంటే వారి కమాండ్ అధికారి ద్వారా పోస్టల్ బ్యాలెట్లు పంపుతారు ఓటు వేసిన తర్వాత తిరిగి సంబంధిత రిటర్నింగ్ అధికారి గారికి పోస్ట్ ద్వారా పంపుతారు ఈ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుల్పై నిర్వహిస్తారు క్యూఆర్ కోడ్ ద్వారా ఈ పే బ్యాలెట్ పేపర్లు అధికారమైనవి అనేది నిర్ణయిస్తారు దీనికి సంబంధించిన ఓటీపీని మెయిల్ ద్వారా రిటర్నింగ్ అధికారి ఎన్నికల సంఘం పంపుతుంది పెద్ద కవరు పదమూడు సి బయట కవరు పై ఉన్న క్యూఆర్ కోడ్ తర్వాత కవర్ తెరిచి డిక్లరేషన్ పదమూడు ఏ కాగితంపై ఉన్న క్యూఆర్ కోడ్ను క్యూఆర్ రీడర్ ద్వారా పరిశీలించి నిర్ధారణ చేసుకుంటారు ఆ తర్వాత ఇందులో వచ్చేటటువంటి సమస్య పెద్ద కవర్కు బయట ఉన్న కవర్ పెద్ద కవర్ అంటే క్యూఆర్ కోడ్ నలిగిపోయి స్కానింగ్ కానప్పుడు ఏం చేస్తారు కవర్ తెల్చి డిక్లరేషన్లో ఓటర్ పేరు చదివి దానిని సాఫ్ట్వేర్లో నింపితే ఆ కవరు అధికారికంగా పంపినదైతే ఒక నెంబర్ వస్తుంది దానిని కవర్ మీద నమోదు చేస్తారు దాని తర్వాత డిక్లరేషన్ పై ఉన్న రెండో క్యూఆర్ కోడ్లను స్కాన్ చేస్తారు కంప్యూటర్లో వచ్చిన రెండు నెంబర్లను నమోదు చేస్తారు తర్వాత బ్యాలెట్ పేపర్పై ఉన్న క్యూఆర్ కోడ్ను పరిశీలించి కంప్యూటర్లో వచ్చిన రెండు నెంబర్లను నమోదు చేస్తారు తర్వాత బ్యాలెట్ పేపర్పై ఉన్న క్యూఆర్ కోడ్ను పరిశీలించి కంప్యూటర్లో వచ్చిన నెంబర్ నమోదు చేసిన ఈ మూడు అంశాలు దాటిన తర్వాత దానిని వ్యాలిడ్ ఓటుగా పరిగణిస్తారు లేదా తిరస్కరిస్తారు సమస్య రెండు డిక్లరేషన్ పదమూడు ఏపై క్యూఆర్ కోడ్ నలిగిపోయి స్కాన్ అవ్వని సందర్భంలో ఏం చేస్తారు పదమూడు సి కవర్పై ఉన్న క్యూఆర్ కోడ్ నిర్ధారించుకుంటారు తర్వాత పదమూడు ఏ నలిగిపోతే దానిపై ఉన్న నలభై అంకెల నెంబర్ను కంప్యూటర్లో నమోదు చేసి సరైనది కాదనేది నిర్ధారిస్తారు ఆ తర్వాత బ్యాలెట్ పేపర్పై ఉన్న క్యూఆర్ కోడ్ను కూడా నిర్ధారించుకుంటారు కంప్యూటర్లో వచ్చిన నెంబర్పై దానిని నమోదు చేస్తారు మూడవ సమస్య ఏంటంటే బ్యాలెట్పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయడం వీలు కానప్పుడు ఏం చేస్తారు మొదటి రెండు దశల్లో పూర్తి చేసిన తర్వాత బ్యాలెట్పై క్యూఆర్ కోడ్ స్కానింగ్ కాకపోతే దానిపై ఉన్న నలభై అంకెల నెంబర్ను కంప్యూటర్లో నమోదు చేసి నిర్ధారిస్తారు వచ్చిన నెంబర్ను బ్యాలెట్పై నమోదు చేస్తారు అలా క్యూఆర్ కోడ్ స్కాన్ అవ్వకపోవడం నలభై అంకెల నెంబర్ కూడా గుర్తించలేని స్థితిలో ఉంటే ఆ డిక్లరేషన్ను ఆ బ్యాలెట్ను తిరస్కరిస్తారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ఏవైనా పత్రాలు అధికారికంగా పంపినవి కావని తేలితే ఆ బ్యాలెట్ను తిరస్కరిస్తారు సో ఇది కౌంటింగ్ ఏజెంట్లు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మీరంతా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి అభ్యర్థికి సహకరించి అభ్యర్థి తరపున అభ్యర్థి మిమ్మల్ని నమ్మి కౌంటింగ్ హాల్లోకి మిమ్మల్ని వారి సైన్యంగా పంపిస్తూ ఉన్నారు కాబట్టి మీకు కేటాయించిన కౌంటింగ్ టేబుళ్లలో ఎట్లాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్త అభ్యర్థి విజయానికి దోహదపడతారని ఆశిస్తూ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు